हाँ जी सर। हाँ बन जाए। वेलकम टू माय चैनल चूच्छ वेलकम टू माय चैनल पद्मजा पसुपुलेटी నేను మీకందరితోటి పరిచయమే ఒక రెండు మంచి మాటలు చెప్పాలా లక్ష్మీదేవి మన ఇంట్లో ఎలా ఉండాలి నిలిచి ఉండాలంటే రెండు మాటలండి రెండు మాటలు అవి ఏంటంటే మనం ఎప్పుడు లక్షణంగా లక్ష్మీదేవి లాగా అలంకరించుకొని మంచి బట్టలు కట్టుకొని బాగుండాలి మంచి బట్టలు అంటే ఉతికిన బట్టలు కట్టుకున్నా చాలు బాగుండాలి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా నిలబడాలంటే లక్ష్మీదేవి లాగా మనం అలంకరించుకొని అలా ఉండాలి అన్నట్లు ప్రతిదీ కూడా మనం ఉండాలి తరువాత లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే ఉదయం లేవగానే మన దుప్పటి అక్కడ ఇసురు పారేసి పిల్లలు కూడా అంతే పారేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి నేర్పించాలండి మనం లేకంగానే దుప్పటి మడత పెట్టి పక్కన పెట్టాలి దుప్పటి ఆ విధంగా విడిచి ఉండకూడదండి ఉండకూడదు వెంటనే మనం కప్పుకున్న దుప్పటి విదిలించి శుభ్రంగా మడత పెట్టి పక్కన పెట్టాలి అది ఒక పాయింట్ అది ఒక కారణం రెండు మనము స్నానం చేసి వచ్చిన తర్వాత టవల్స్ తీసుకెళ్ళి తలుపుల మీద ఆరేస్తామండి చాలా తప్పండి తలుపుల మీద అసలు ఆరేయకూడదు వీలైతే బయట ఆరేయండి లేకపోతే కుర్చీలు ఉంటే కుర్చీల మీద ఆరేసుకోండి బయట వెళ్ళి ఆరేయండి లేకుంటే అంతే కదా బాగుంటుంది ఆ టవల్స్ కూడా ఆ విధంగా ఆరేయాలి మళ్ళా ఉదయం పొయ్యి దగ్గర ఫస్ట్ పాలు పొంగించు పాలు పెట్టాలండి పొంగించడం కాదు ఫస్ట్ వెలిగించగానే పాలు పెట్టుకోవాలా అది లక్ష్మీదేవికి అనుకూలం లక్ష్మీదేవికి అనుకూలం శుక్రవారం రోజు ఏం చేయాలా పాలు అన్ని పచ్చి పాలు తీసిపెట్టి గుమ్మానికి మన గుమ్మంలో గేట్ దగ్గర కానీ కుడివైపు ఎడమవైపు రెండు రెండు చుక్కలు వేయాలండి వేస్తే స్థిరంగా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటారు ఇది చెప్పాలా ఈ రెండు మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఒక ఫంక్షన్కి వెళ్తున్నామండి ఒకటి ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వెళ్తున్నాము అందుకని గబగబా వీడియో చేసి వెళదాము అనే ఉద్దేశంతో చేస్తున్నాను మీరందరూ కూడా ఆచరించండి ఇవి ఆచరిస్తే బాగుంటుంది నేను ఆచరించి చెప్తున్నాను అన్నట్టు నేను ఆచరించి మనకు అన్నీ కూడా అనుకూలంగా వస్తుంది బంగారం చిన్న చిన్నగా కొనుక్కోవచ్చు ఆస్తులు కొనుక్కోవచ్చు మనం దూబ్రా ఖర్చు ఎక్కువ చేయకుండా ఎంత ఖర్చు పెట్టాలా అనేది కూడా ఉంది ఖర్చు పెట్టాలా అవసరంతో ఖర్చు పెట్టాలా అనవసరంగా ఖర్చు పెట్టకూడదు అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అన్నట్లు అదేనండి లక్ష్మీదేవి వచ్చినప్పుడు దండం పెట్టుకొని తీసుకొని దేవుని దగ్గర పెట్టుకొని దేవుని రూమ్లో పెట్టుకుని తర్వాత బీరువాలో పెట్టుకోండి బాగుంటుంది అది మంచిది కూడా ఇదిగోండి నా సారీ ఇదిగోండి పట్టు చీర గ్రీను రెడ్ ఎక్కువగా వాడితే మంచిదండి గ్రీను రెడ్ దానికి సంబంధించింది పింక్ అయినా పర్వాలేదు వాడినందువల్ల మనకి బాగుంటుంది కూడా ఇదేనండి నా యొక్క వీడియో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సీనరీ అవకాశం ఉంటే తీస్తాను అవకాశం లేకపోతే తీయలేను ఇదేనండి నా యొక్క వీడియో నమస్తే అండి సర్వే జన సుఖ్ను భవంతు మళ్ళా ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తానండి అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలా అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు పెడుతున్నాను నమస్తే బాయ్